తన జీవితంలో ఇలాంటి ఘన విజయాన్ని చూడలేదని సీఎం చంద్రబాబు నాయుడు అయితే అన్నారు. 93% స్ట్రైక్ రేట్ తో గెలవటం ఒక చరిత్ర అని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని అన్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్గా ఉండటానికి కారణం టీడీపీ పార్టీనే అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని అన్నారు. 2014లో కరెంటు ఉండేదని అన్నారు. ఇక పలు విధానాలు కూడా తీసుకొచ్చి ఇప్పుడు మిగులు కరెంటు పరిస్థితికి తెచ్చామని అన్నారు. రాష్ట్రంలో సరికొత్త ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టామని కూడా తెలిపారు. అమరావతి రైతుల నమ్మకంతో భూములు ఇచ్చారని అన్నారు. 2019లో కూడా తాము విజయం సాధించి ఉంటే 2021లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. ఇక గత ప్రభుత్వం జీవోలను కూడా ఆన్లైన్లో పెట్టలేదని అన్నారు. ఇక విభజన నష్టం కంటే గత 5 ఏళ్లలోనే ఎక్కువగా నష్టం జరిగిందని చంద్రబాబు వెల్లడించారు.